అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో అంబేద్కర్ విగ్రహం వద్ద జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మరికొంతమంది తెలుగుదేశం నాయకులపై పెట్టిన తప్పుడు కేసులను ఎత్తివేయాలని మాజీ శాసనసభ్యులు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉన్నం హనుమంతరాయ చౌదరి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టి ముఖ్యమంత్రి జగన్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసిందని వాటిని ఎండగడుతూ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన ప్రాజెక్టుల సందర్శన యుద్ధభేరి కార్యక్రమంలో భాగంగా ఆండమయ్య జిల్లా అంగళ్ళు పొంగనూరులో జరిగిన సంఘటనను దృష్టిలో ఉంచుకొని తెలుగుదేశం నాయకులు కార్యకర్తలపై పోలీసులు తప్పుడు కేసులు బనాయించి వాళ్లను అరెస్టు చేయడం వాళ్లను భయభ్రాంతులకు గురిచేయడం జరుగుతోందన్నారు. మమ్మల్ని అరెస్ట్ చేయండి, మాకు కావాలా మా నాయకుడి పైన చంద్రబాబు నాయుడు నేటి నేటి ప్రాజెక్టులు పర్యటన తను చేసినటువంటి నేటి ప్రాజెక్టు అన్ని కూడా ఇద్దరు దాన్ని అన్ని చూపించుకుంటూ పర్యటన చేస్తున్నాడు. అందుకే అంగళలోనూ గుంగళూరులో కూడా ఆ ప్రాజెక్టు తగ్గిపోతుంటే వైసీపీ వాళ్ళు అడ్డుపడి వాళ్ళే కూడా పోలీసు వాళ్ళు వాళ్ళు వస్తా కలిపి వాళ్ళు ఏదో ఒకరు మాట్లాడుతుంటే ఆ చంద్రబాబు నాయుడు పని తినం చదువు పెట్టింది. చంద్రబాబు నాయుడు ఏమన్నంటే ఉమామహేశ్వర రెడ్డి ఉన్నట్టు ఏ త్రీ అమర్నాథ్ రెడ్డి ఏ బోర్ అందరూ కూడా వర్షపడి పూర్తిగా అక్రమం ప్రజాస్వామ్యాన్ని గురించాం ఆయన చేస్తున్న ప్రాజెక్టు ఉంటాయని ఏమి చిత్తూరు జిల్లాలో ఏం రాజకీయ ధ్యానం కాగితాలు అది ఏం ప్రత్యేకత అదే పని చేస్తున్నారు. స్టేట్ రాష్ట్ర రెడ్డి జగన్మోహన్ రెడ్డి మాట్లాడి అది దాన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. తప్పకుండా చంద్రబాబు నాయుడు అయినటువంటి పెట్టినటువంటి కేసులో నింపివేయాలని చెప్పి మొన్నటి దినం చంద్రబాబు నాయుడు గారి పర్యటన సందర్భంగా చిత్తూరు జిల్లాలో అక్రమ కేసులు బనాయించారు. దాదాపు 270 మంది పైన కొన్ని కేసుల్లో మా పార్టీ జాతీయ అధ్యక్షుడైన నారా చంద్రబాబు నాయుడు గారి పైన 307 కేసు నమోదు చేశారు. ఆయన కత్తి తీసుకుని పోయినాడా పడవడానికి, మారణాయుధంతో ఎవరన్నా చంపడానికి పోయినాడా? ఆ సెక్షన్ పెట్టడానికి ఆయన ఎస్పీ ఐపీఎస్ చదివాడా రిశాంత్ రెడ్డి? ఎవరో రెడ్డైతే అయిపోయినా ఏమన్నా చేయొచ్చా రాష్ట్రంలో రాజ్యాంగంలోనా? ఆయన అర్థం చేసుకోవాలా ఎస్పీ గారు. మనము అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో పరిపాలనలో చేస్తున్నామా లేక రాజారెడ్డి రాజ్యాంగంలో ఉన్నామా అనేసి అలాంటి ఎస్పీల్ని ప్రభుత్వం వచ్చిన వెంటనే ఏమైపోతారో కూడా వాళ్ళు ఒకసారి ఆలోచించుకోవాలా. అదేవిధంగా గవర్నర్ గారు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ జోక్యం చేసుకుని ముఖ్యమంత్రి గారి పైన పెట్టిన కేసులను వాలంటరీగా విత్డ్రా చేసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాము.